జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 కల్పిస్తూ డిఏ ఇవ్వాలన్న ఆల్ ఇండియా పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేషయ్య. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమం నిర్వహణ. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎల్జీ గ్రూప్ అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకుల పంపిణీ. పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 కల్పిస్తూ డిఏ ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేషయ్య అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీపీఎస్ సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ బకాయిలను చెల్లించాలని, రైల్వేలో పనిచేసిన సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన ప్రయాణ రాయల్టీలను పునరుద్ధరించాలని కోరారు. అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల నుండి 3 లక్షల వరకు పెంచాలని, 2024 జనవరి డిఏను కూడా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి శేషయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విధానాలే కారణం కాబట్టి ఏదైతే వాళ్ళు పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇవాళ దాన్ని అమలు తలపడంలో ఈ ప్రభుత్వాలు ఏ రోజు కూడా ముందుకు రా. కనీస వేతనం 172 రూపాయలు నిర్ణయించింది. ఇవాళ 172 రూపాయలు కనీస వేతనం తోటి ఏ విధంగా ఈ కుటుంబం బతుకుతో రూపాయలు మాత్రం వేతనాలు వాళ్ళ చేతుల్లో అధికారం ఉందని చెప్పి, వాళ్ళ చేతుల్లో చట్టాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పి వేతనాలు పెంచుకుంటా ఉంటారు. కానీ కనీసం ఇవాళ పనిచేసేటువంటి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ అయ్యప్ప రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతా. అదేవిధంగా ఈ పెన్షనర్స్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహణలో ఉద్దేశం ఏమిటంటే, ఈపీఎఫ్ పెన్షన్దారులకి కనీసమైనటువంటి పెన్షన్ ఇవ్వాలి, 9,000 ప్లస్ డిఏ కలిపి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ గత సంవత్సరాలుగా ఇది కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కేంద్ర సంఘం ఓ పిలిపిచ్చింది. ఆ పిలుపు మేరకు ఢిల్లీలో 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజుల పాటు జంతర్మంతర్లో సుదీర్ఘమైనటువంటి ధర్నా నిర్వహించబడతా ఉంది. అందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పిలిపించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ ఈపీఎఫ్ పెన్షన్దారుల యొక్క హక్కుల కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ మినిమం పెన్షన్ ఇవ్వాలి, 9,000 ప్లస్ దానికి సంబంధించినటువంటి డిఏ కలిపి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మాకు రైల్వే ఛార్జీల్లో హాఫ్ కన్సెషన్ ఉండేది, అటువంటి కన్సెషన్ ఎత్తేసారు. వాళ్ళకి వృద్ధులైనటువంటి వాళ్ళకి కన్సెషన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే అనేక మంది ఈపీఎఫ్ పెన్షన్దారులకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా, వాళ్ళ ప్రమోషన్ దానికి సంబంధించినటువంటి స్కేల్స్ ఇవ్వకుండా కేవలం మినిమం తోటే 2018తో గడిపేసేటువంటి దుస్థితి ఉంది. ఇది మారాలి. అందువల్ల కనీసమైనటువంటి పెన్షన్ పే చేయాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగస్తుల నుండి పెన్షన్ను విపరీతంగా
వసూలు చేస్తూ ఉంది. ఉద్యోగస్తుల నుంచి వసూలు చేసేటువంటి పెన్షన్లో దానికి ఉన్నటువంటి ఆ పెన్షన్ ఫండ్కి వచ్చేటువంటి వడ్డీలో నాలుగో వంతు కూడా పెన్షన్ని ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి పే చేయటం లేదు. దాదాపుగా 60 లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటే అందులో 15 లక్షల కోట్ల రూపాయలు కూడా పే చేయనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అందువల్ల ప్రభుత్వం సాధారణమైనటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారుల యొక్క వాళ్ళ సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని మేము గౌరవాధ్యక్షుడిగా డిమాండ్ చేస్తాము. పేరు జి శాషయ్య. నేను ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడిని. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్నా, పెన్షన్స్ ధర్నా జరుగుతూ ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 3 రోజులు కూడా ధర్నా జరుగుతూ ఉంది. అట్లానే అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది. మా ప్రధానమైన డిమాండ్లు, కొన్ని డిమాండ్ల మీద ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని డిమాండ్ల మీద ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈపీఎస్ పెన్షన్లు అనేవాళ్ళు 78 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ యొక్క కనీసం 1000 రూపాయలు ఇస్తున్న లోపుగా ఉంది. అది చాలా దుర్మార్గమైన పెన్షన్. కాబట్టి వాళ్ళకి కనీసం 9000 ప్లస్ డిఏ ఇవ్వాలని. అట్లే ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్త పెన్షన్, నేషనల్ పెన్షన్ పాలసీని తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేసి దానికోసం సిపిఎస్ అని రకరకాల పేరుతో పెడతా ఉంది. అటువంటి విధానాన్ని కూడా ఉపసంహరించుకోవాలని. అట్లానే మన రాష్ట్రానికి సంబంధించి కూడా పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, ఇంకా ఎర్ఎన్లీ బకాయిలు కానీ, రకరకాల బకాయిలు ఈ టీచర్స్కి అయితే, ఎంప్లాయీస్కి అయితే దాదాపు 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలన్నీ కూడా అన్నీ చెల్లించాలని. డిఏలు కూడా 10 డిఏలకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా ఉన్నాయి. అట్లానే ఇంతకుముందు రైల్వే కన్స్ట్రక్షన్ సీనియర్ సిటిజన్స్కి 67 దాటిన వాళ్ళందరూ కూడా 50% కన్స్ట్రక్షన్ ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ కన్స్ట్రక్షన్ కూడా ఎత్తేసారు. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ కూడా పునరుద్ధరించాలని చెప్పి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని డిమాండ్లు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని డిమాండ్లు ఈ విధంగా దేశవ్యాప్తంగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు ఈ పెన్షన్ సందర్భంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ పెన్షన్ సంబంధించినటువంటి బకాయిలను కూడా చెల్లించాలని. అట్లే ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది, మధ్యకాలంలో జీపీఎస్ పెట్టారు, జీపీఎస్ని తాత్కాలికంగా ఆఫ్ చేశారు. అసలు జీపీఎస్, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఉండాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద మంగళవారం నాడు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు తాతా వెంకట చెంచయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొప్పరావురు సురేష్ కుమార్, ట్రెజరర్ బచ్చ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బాపూజీ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు ఉచిత భోజన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వారి స్వహస్తాలతో పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ల ద్వారా నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చారని, తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం పేదల నోటికాడ కూడిని లాగేసిందని విమర్శించారు. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పటి వరకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఉచిత భోజన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల వద్ద చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ రోజు బాపూజీ కాంప్లెక్స్ కమిటీ తరపున వారికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల కృష్ణమూర్తి, కూరపాటి ప్రసాద్, గ్రంథి పార్థసారథి, పోకూరి నవీన్ కుమార్, గుర్రం రంగనాథ్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెట్టాలి.
ఒంగోలు పట్టణ ప్రజలకు నమస్కారము. ఈరోజు కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ ముందున్న అన్నా క్యాంటీన్లో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ సభ్యుల యొక్క సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. 2014-2019 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము దురిపేదల యొక్క ఆకలి తీరుస్తానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి చాలామంది యొక్క ప్రజల యొక్క ఆకలి బాధలు తీర్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వము అన్నా క్యాంటీన్లు పట్టించుకోక వాటిని నిర్వీర్యం చేసింది. మరలా ఈరోజు 2024 సంవత్సరంలో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్ఫూర్తి తీసుకొని మరలా అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకి భోజన సౌకర్యం ఏర్పాటు చేయదలుచుకున్నాము. ఈ క్రమంలో భాగంగా మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ రామచంద్ర జనార్దన రావు గారి సూచనల మేరకు ప్రభుత్వం 15 నుంచి ఏర్పాటు చేయదలుచుకున్న వారు గెలిచిన మరుసటి రోజు నుంచే పేద ప్రజలకి వారి యొక్క పార్టీ కార్యకర్తల చేత ఇంకొంతమంది ధన సహాయం చేసే దాతల ద్వారా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజల యొక్క సొంత నిధులతోనే ప్రజలకి అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ క్రమంలో భాగంగా మా సంస్థ తరపు కూడా మేము వదల్చుకొని కమిటీ సభ్యులు సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ఈరోజు అన్నదానం చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము మా సంస్థ తరపున ఇంకా అనేక రకమైన కార్యక్రమాలు పాల్గొంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ ఫ్రీ భోజన సౌకర్యం ఈ పథకం అవలంబించడం, మిగతా పథకాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కొంతవరకే సంతృప్తినిస్తాయి. పేదవాడి ఆకలి తీర్చడం అంటే చాలా గొప్ప పథకం. ఈ పథకాన్ని 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగా ఈ నెరవేర్చే కార్యక్రమాన్ని చేసింది. తర్వాత 2019-2024 వరకు కూడా అప్పుడు ప్రభుత్వం అది గాలికి వదిలేసింది. పేదవాడి గురించి ఆ ప్రభుత్వానికి ఆలోచన లేదు. పేదవాడి ఆకలి తీర్చడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఆ దాంట్లో భాగంగా మన కర్నూలు రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్లో ఈరోజు బాబుజీ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో మా సొంత నిధులతోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమం మేము తలంచాము. ఈ కార్యక్రమంలో రోజు 400-500 మంది భోజనాలు చేస్తూ ఈ అందరి ఆకలి తీరుస్తూ అది చాలా సంతృప్తినిస్తుంది. మా కమిటీ వారు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశానుసారం 2014-2019 వరకు జరిగిన అన్నా క్యాంటీన్ నిర్వహణలో ప్రజల మన్నలలో బాగున్నాయనే ఉద్దేశంతో చాలామందికి ఆ ఆకలిని తీర్చామన్న సంతృప్తి కలగడంతో మళ్ళా 2024 జరిగిన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గెలిచిన రోజు నుంచి అన్ని అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం దీనిలో భాగంగా ఒంగోలు మన ఎమ్మెల్యే గారైన రామచంద్ర జనార్దన్ గారు ఆయన మేమే పోయి అడిగి రిక్వెస్ట్ చేసుకొని మేము ఒకరోజు మేము చేస్తామండి అంటే ఆయన సరే అని చెప్పడంతో
మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉన్న ఒంగోలులో ఉన్న 3 అన్నా క్యాంటీన్లలో ఈ అన్న వితరణ కార్యక్రమం చేయటం జరిగింది. ఇలాంటి ఎన్నో పథకాలని ప్రజలకు ఉపయోగపడే తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతూ దిగ్విజయంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరుకుంటూ మేము అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి అండదండలుగా మా కాంప్లెక్స్ కమిటీ తరఫున మేము అన్ని విషయాల్లో అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాపూజీ కాంప్లెక్స్ తరఫున డీజేఆర్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మా కమిటీ సభ్యులు సొంత నిధులతోటి ఇక్కడ మేమందరికీ మేము భోజనాలు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే మనం ఎక్కడో చందాలు ఇస్తాం కానీ మనం ఏం చూడము, కానీ ఈరోజు మేమే మా సొంతంగా మా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయటం, ఆకలిగా ఉన్న అన్నార్థులకి భోజనాలు పెట్టడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ అవకాశం రాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈరోజు స్టేట్ వైడ్గా ఎక్కడ ఏ లోటు లేకుండా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మన ఎమ్మెల్యే గారు డీజేఆర్ గారు గెలిచిన మరుసటి రోజు నుంచి అందరి సహకారంతో దీన్ని అందరిలో ముందు ఈ అన్నా క్యాంటీన్లు మూసేయకుండా అంతకుముందు గత ప్రభుత్వం అన్నీ దీన్ని విడివిడిగా మార్చేశారు. దీన్ని మళ్ళా దీనికే వాడాలని చెప్పి దీన్ని శుభ్రంగా మెయింటైన్ చేయటం ఎంతో చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి ఎన్నో పనుల మీద వస్తారు. ఒక భోజనం పక్కన ఎక్కడన్నా తినాలంటే 150 రూపాయలు 130 రూపాయలు అవుతుంది. ఇలాంటి అవకాశం ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకి సద్వినియోగం చేసుకోవటం, మా కమిటీ సభ్యులందరూ రావటం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్. ఒంగోలులోని దత్తాత్రేయ కాలనీ నందు నివసిస్తున్న 2 నిస్సహాయులకు మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లెడి వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ 2 అన్నదమ్ములు నిస్సహాయులుగా ఒక పూరి గుడిసెలో తలదాచుకుంటూ ఇరుగు పొరుగు వారు పెట్టిన అన్నం తింటూ చాలా ఇబ్బంది పడుతున్నారని, వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా పెన్షన్ కూడా రావడం లేదని, గతంలో కూడా మేము సైతం ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లెడి వీరరాఘవరెడ్డికి తెలుపగా వారు వెంటనే స్పందించి మేము సైతం ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు ఇప్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్జీ గ్రూప్ సభ్యులు జయరాం, కిషోర్, భూపతి రమేష్, యాదాల సుధీర్, మెకానిక్ శివ, వెంకట శివ, వెంకట రమణరాజు తదితరులు పాల్గొన్నారు. ఏం చేసాం పోయింది సార్? మీకు బియ్యం పోయిన సంవత్సరం కూడా మీ దగ్గరికి వచ్చి ఇట్లాగే బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎలా ఉన్నారో పాపించి మళ్ళీ ఒకసారి దాతల సహాయంతో మళ్ళీ బియ్యం నిత్యావసర సరుకులు మీకు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అంతా ఓకే కదా? ఇబ్బంది లేదు కదా? గుడిసే ఇటు ఉండేది కదా? ఇప్పుడు వర్షం పడి తడుస్తుందా? అంతా బాగానే ఉండే వర్షం ఓకే. ఈరోజు ఒంగోలులోని దత్తాత్రేయ కాలనీలో
అనాథలుగా ఉన్నటువంటి పోట్లూరి అంకంరావు రామయ్య ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి గతంలో కూడా మేము కొద్దిగా నిత్యావసర సరుకులు బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఒక 50 మంది ఇట్లాంటి అనాథలుగా వృద్ధులుగా వికలాంగులుగా ఉన్నటువంటి అనేక మందికి కూడా మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సహాయాలు చేయడం జరిగింది. వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఒక దాత మల్లిడి వీరరాఘవరెడ్డి గారి దృష్టికి తీసుకుని పోగా ఆయన వెంటనే స్పందించి ఒక 10 మందికి ఆయన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క పోటూరి అంకమరావు రామయ్య వీళ్ళకి ఎవరూ లేరండి. అయితే వీళ్ళు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వీళ్ళకి పింఛన్ కూడా ఎటువంటి గవర్నమెంట్ ద్వారా కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ లేవు. పింఛన్ కూడా రావడం లేదు. ఇట్లా వాళ్ళు వీళ్ళు ఇచ్చే ఈ నిత్యావసర వస్తువులు వీటి ద్వారా మాత్రమే వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇల్లు చూస్తే ఒక చిన్న పూరి గుడిసె, అది ఒక డేరా కప్పుకొని వర్షం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా మేము దాతల సహాయంతో మేము సైతం ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా దాతల సహాయంతో ఈ విధంగా ఈ వృద్ధులు వికలాంగులు అనాథలకి వీళ్ళందరికీ కూడా కొద్దిగా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే దాతలు మాకు సహకరిస్తేనే ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసి ముందు ముందుగా వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయగలమని మా ఫౌండేషన్ని గుర్తించి మా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు వాటన్నిటి కూడా మీరు చూసి మా ద్వారా తగిన విధంగా మేము చేసే కార్యక్రమాల్లో మీరు తగిన విధంగా సహాయం చేయగలరని, అలాగే మా మిత్రబృందము మేము సైతం సిబ్బంది వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. అలాగే ఒంగోలులో ఉన్నటువంటి యువత చాలా కార్యక్రమాలు ఇలా వేస్ట్గా మనం బర్త్డే కానీ ఇట్లాంటి చేసుకోకుండా ఆ బర్త్డే బదులు ఇలాంటి వారికి సహాయం చేసి మున్ముందు ఒంగోలులో పేదరికం అనేదాన్ని మనం తొలగించే విధంగా సహాయం చేయగలరని అందరికీ మేము సైతం ఫౌండేషన్ తరఫున, అలాగే దాత అయినటువంటి మల్లిడి వీరరాఘవరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో మైనింగ్ పర్మిషన్లు రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ వెంకటేష్ అన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో 9-10 తేదీల్లో తెలంగాణలో నిర్వహిస్తున్న సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు అటవీ చట్టాలను ఆదివాసీ హక్కులను ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడుతున్నాయని ఎద్దేవా చేశారు. అడవులను కాపాడుకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆదివాసీ ఉద్యమాలను అంతం చేయడానికి ఆపరేషన్ కంగారు పేరుతో ఆదివాసీలను ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఓపీడీఆర్ సుధాకర్, పీడీఎం రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేష్, పీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి పద్మ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి తీసుకోవాలి, ప్రజలపై యుద్ధం చేయడానికి వచ్చిన బలం రాజహింసకు వ్యతిరేకంగా వర్తిల్లాలి. ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్తిల్లాలి. పీడిత ప్రజల విముక్తి పోరాటాలు జయప్రదం చేయండి. 9-10 సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి జాతీయ సదస్సును జయప్రదం చేయండి. 9-10 హైదరాబాద్ లో జరిగే వర్తిల్లాలి. ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్తిల్లాలి. పీడిత ప్రజల విముక్తి పోరాటాలు ఆపివేయాలి. ఆపరేషన్ కగ్గారును వెంటనే ఆపివేయాలి. ప్రజలపై జరిగే యుద్ధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై యుద్ధం చేయడానికి వచ్చిన బలం పోరాడదాం. రాజహింసకు వ్యతిరేకంగా వర్తిల్లాలి. ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్తిల్లాలి. పీడిత ప్రజల విముక్తి పోరాటాలు జయప్రదం చేయండి. 9-10 సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి జాతీయ సదస్సును జయప్రదం చేయండి. 9-10 హైదరాబాద్ లో జరిగే సదస్సు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆదివాసీలపై చేస్తున్నటువంటి దమనకాండను మేము ఇటీవల బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. అయితే ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర వీటిల్లో ఉన్నటువంటి అబుజ్మర్ ప్రాంతంలో మావోయిస్టు భారత రహితాన్ని ఏర్పరుస్తామన్నటువంటి అమిత్ షా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలపై డ్రోన్ దాడులు, వైమానిక దాడులు చేస్తున్నారు. అంటే భారతదేశంలో మనం చాలామంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మణిపూర్ గురించి, ఇటు గురించి, ఈ దేశంలో భాగం కాదా, ఈ ధ్వంసం ఏంటి అనేది. మరి ఇప్పుడున్నటువంటి ఆదివాసీలు కావచ్చు, బస్తర్ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో భాగమే. అక్కడ ప్రజలు జీవిస్తున్నారు,
ఇంకా అభివృద్ధికి ఏమాత్రం నోచుకోకుండా అటవీ ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఆదివాసీలు నివసిస్తున్నారు. దేశ సంపదను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసమే ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీని గురించి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. ఆదివాసీల మీద ఈ దాడులు ఏంటి ఆపండి అని చెప్పేసి జనవరి 1 నుంచి ఆపరేషన్ ఖగార్ అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆదివాసీలు పూర్తిగా తమ గ్రామాలు వదిలిపెట్టేసి ఈ చిల్లా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళలను అయితే అత్యాచారాలు చేయటాలు ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి ఏం జరుగుతుందనేది తెలియజేయట్లేదు. ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, పోలీసులు ఏదైతే ప్రకటిస్తారో అదే మీడియాలో వస్తుంది, కానీ వాస్తవానికి అక్కడ చాలామంది బయట ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రచారం చేస్తున్నారు. మా ప్రాంతానికి రండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించండి, ఇక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది, మా మీద బాంబింగ్ వేస్తున్నారు, వ్యవసాయం పనులు చేసుకోలేకపోతున్నామని చెప్పేసి ఆదివాసీలు మాట్లాడుతున్నారు. ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చారో అది దానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమిస్తున్నారు. ఆదివాసీలు ఉద్యమాన్ని మావోయిస్టులు బలపరుస్తున్నారు. కాబట్టి మావోయిస్టు రహిత భారత్ కావాలనేది నేడు మోడీ కానీ అమిత్ షా కానీ ప్రకటించారు. ఈ ప్రకటనే ఇంతమంది హత్యలకు కారణమవుతుంది. మనం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా మినిమం 200 మంది దాకా ఆదివాసీలు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, బోటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపుతున్నారు. మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 9 ఆదివాసీ ప్రపంచ దినము. కానీ భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవి సంపదను అంతా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆదివాసీలని అక్కడ ఉండేటటువంటి మహిళల్ని చాలా రకాలుగా హింసలు పెడుతూ ఉన్నారు. ఆ హింసలు ఏ విధంగా అంటే వాళ్ళు అడవి వదిలిపెట్టి వెళ్ళాలి, ఆ అడవి ఖనిజ సంపదను కార్పొరేటి కన్నా చేయాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళని రకరకాల పేర్లు తెలియదు, మావోయిస్టులు సహకరిస్తున్నారనో లేకపోతే ఇంకొకటి అనే దాంతో అనేక రకాల కారణాలు చెప్పి వాళ్ళని హింసించడానికి ప్రధానంగా ఆ కంకణం కట్టాడు మోడీ. అందుకని దీన్ని ప్రపంచ దీక్షా దినము, ఆదివాసీల దీక్షా దినము 9 దానికి నిరసనగా కూడా 9-10 తేదీలలో అఖిల భారతంగా తెలంగాణలో జరుగుతున్నారు. కానీ అది భారతదేశ వ్యాప్తంగా ఈ సదస్సును జరుగుతుంది. ఆ సదస్సును జయప్రదం చేయాలి అని చెప్పని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము 20 క్రితం వాకపల్లి కూడా వెళ్ళొచ్చాము. అక్కడ వెళ్ళొస్తే ఆ ఆదివాసీ మహిళలు అక్కడ వాకపల్లిలో జరిగినటువంటి ఘటనని అవన్నీ నడిచి వెళ్ళి మేము కూడా 30-40 కిలోమీటర్లు వెళ్ళి చూసి వస్తే అర్థమయ్యింది. వాళ్ళు ఈనాటికి కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా చిన్న చిన్న గుడారాలలో ఉండి వాళ్ళ మీద ఇదైతే అది మధ్య తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళ మీద అత్యాచారం చేశారు అని అంటే ఐడెంటిఫికేషన్ కాలేదని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. అంటే అది ఒక రకమైనటువంటి విజయం అయినప్పటికీ కూడా అది సరైన దోషులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు. దాన్ని నిర్ధారణ చేయడానికి ప్రభుత్వాలు వెనకాడుతూ ఉన్నాయి. అందుకని ఈ రకరకాల కారణాలలో వాళ్ళని హింసించి రకరకాలుగా అడవి నుంచి బయటికి వెళ్ళగొట్టాలనే దాంతో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ మహిళల మీద దాడులు, ఆ దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు సహకరిస్తున్నారని చెప్పని చిత్రహింసలు ఎంక్వైరీ కమిటీగా వెళ్ళి చేద్దామంటే కూడా దారుల్లోనే అడ్డుకోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సదస్సును జయప్రదం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు గత 20 రోజులుగా నిర్విరామంగా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ద్వారా పేదలి ఆకలి తీరుస్తున్న జడాల బాలనాగేంద్రం అభినందనీయుడని మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు తెలియజేశారు. ఒంగోలు నగరంలో కొండయ్య బంకు వద్ద నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని 20వ రోజు ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని, ఇందుకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఇంకా
పథకాలు చేశారు పెట్టుకొని ఆడవాళ్ళు. చైతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 20వ రోజుకు చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ మాజీ మంత్రి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటున్నారు. వారు ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చి ఈ డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమ నిర్వహణ చూసి చాలా సంతోషపడి వారికి పేదలందరికి కూడా వారి స్వహస్తాలతో వడ్డించి తను కూడా సంతృప్తిగా ఉన్నాను బాలనాగేంద్ర, ఇది కంటిన్యూ చేయాలి, ఈ నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు. నేను ఇటు పెద్దలందరూ ఆశీస్సులు కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలి, నేను ఇటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో నాతో పాటుగా మంత్రి శ్రీనివాసరావు గారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నాగేంద్రబాబు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి నిరంతర అన్నదాన శిబిరం ఈ రోజున 20 రోజులకు చేరుకుంది. చిన్న విషయం కాదు, ఇది ఎంతో పెద్ద మనసు ఉంటే మాత్రమే చేయగలుగుతారు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ అందరికీ సేవ చేసేటువంటి మనస్తత్వం కొద్దిమంది దగ్గరే ఉంటుంది. అలాంటి మంచి మనసు ఉంది కాబట్టే డొక్కా సీతమ్మ గారు చనిపోయేప్పటికీ 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా జనం గుర్తుపెట్టుకున్నారంటే కూడా చిన్న విషయం కాదు. అది అలాంటి మహనీయురాల్ని వెలుగులోకి తీసుకొని వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్తో పాటుగా పేర్లల్గా కూడా జరగాలనేటువంటి ఆకాంక్షని వ్యక్తం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బాలనాగేంద్ర నాకు నా టైంలో కౌన్సిలర్గా కూడా పనిచేస్తున్నాడు. నా కౌన్సిలర్ ఒక పేద ప్రజలన్నా సర్వీస్ చేయాలన్నా కూడా పెద్ద మనస్తత్వంతో ఉంటాడు. అటువంటి బాలనాగేంద్ర ఈ రోజున ఒక పెద్ద బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకున్నాడు. అందరూ దీనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిరంతరంగా ఒక సంవత్సరం పాటన కొనసాగించినటువంటి పట్టుదల నాకు చెప్పడం జరిగింది. బాలనాగేంద్ర ఖచ్చితంగా అందరూ అభినందించాలి బాలనాగేంద్రని. రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వతంగా ఎప్పుడుంటారంటే
పది మందికి మనం మేలు చేసినప్పుడు మాత్రమే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది. బాలనాగేంద్ర జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర, నాగబాబు గారి దగ్గర ఎంతో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున. ఎందుకంటే గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని నాకైతే తెలియదు. ఎవరు డొక్కా సీతమ్మ గారు ఎక్కడైతే ఈ కార్యక్రమం నిర్వహించారో అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా రాజోల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టుంది. అక్కడ జరుగుతుందని నాకు తెలియదు, కానీ కేవలము పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చెప్పిన మాటను బేస్ చేసుకొని జనసేన పార్టీకి సంబంధించి జడా బాలనాగేంద్ర క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఈ రోజున రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇలాంటి మంచి వ్యక్తికి జనసేన పార్టీ తరఫున మంచి పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా జడా బాలనాగేంద్రకి కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 కల్పిస్తూ డిఏ ఇవ్వాలన్న ఆల్ ఇండియా పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేషయ్య. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమం నిర్వహణ. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకుల పంపిణీ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.